అలా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ పంటలు వేసుకోవడానికి సిద్ధం ఉంది రైతాంగం అంతా కూడా. ఇప్పటి వరకు కూడా కనీసం 8,000 కోట్ల రూపాయలు కూడా రుణాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈయన రుణాలు ఇవ్వడు, అందరూ రుణమాఫీ చేస్తా 2014 చెప్పిండు. రుణమాఫీ ఏడు, రుణమాఫీ ఇవ్వకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుణాలు ఇస్తా అని చెప్పి రుణాలు ఇవ్వడు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 50,000 కోట్ల రుణాలు ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది రైతులకు. 2014 నుంచి ఇప్పటి వరకు కనీసము 60% కూడా రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2014లో రుణాలు మాఫీ చేస్తానాడు, చేయలేదు. మళ్ళీ 2018లో మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానాడు, మళ్ళీ చేయలేదు. ఇవాళ నేను రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి రైతులు అంతా ఎదురు చూశారు. వడ్డీకి వడ్డీ కట్టారు రైతులు. బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఇన్ని సంవత్సరాల కాలం ఒకసారి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టలే. బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ రిక్వెస్ట్ చేస్తావా, ఏం చేస్తావు చెప్పి రైతులు ఆదుకోండి అని చెప్పి కనీసము కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం వలన వాళ్ళ రైతాంగం అంతా కూడా అడ్డికి పోసారు. వడ్డీ తెచ్చుకొని ప్రైవేట్ వ్యక్తులకు వడ్డీ తెచ్చుకొని వడ్డీలు చెల్లించలేక అసలు చెల్లించలేక వ్యవసాయం చేసుడా చేయొద్దా అనేటువంటి ఒక అయోమయంలో రైతాంగం ఉంది. ఇంతవరకు కూడా కనీసం వాటి గురించి ముఖ్యమంత్రి నోరు మీద పలే. రుణమాఫీ చేస్తానది 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానది నువ్వే, రుణాలు ఇస్తానది నువ్వే. రుణమాఫీ ఏవా, కొత్త రుణాలు ఇవ్వవా, నువ్వు రుణమాఫీ చేస్తావని చెప్పి ఆశతోనే రైతాంగం ఎదురు కాబట్టి నువ్వు కడతావచ్చు అని చెప్పి వాళ్ళు తీసుకున్న రుణానికి వాటి కట్టకపోయా. ఇప్పుడు వాళ్ళ సొంత పైసలు బ్యాంకులో వేసుకుంటే కూడా బ్యాంకులు కడేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలక దానికో దీనికో అప్పో చప్పో పిల్లలకో పెళ్ళిళ్ళకో తోటి చదువు కోసమో వాళ్ళను బ్యాంకుల పైసలు వేసుకుంటే కూడా వాళ్ళ బ్యాంకులు మొత్తం కడే బ్యాంకులలో పైసలు వేసుకునే పరిస్థితి రైతులది. వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలుగా ప్రతి ఏటా 2 పంటలకు గాను దాదాపు 27,000 రూపాయల సబ్సిడీ వస్తుంది ఒక ఎకరానికి. 2 పంటలు కలిపి ఎకరానికి 27,000 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, యూరియా కానీ డిఏపి ఇటువంటి అన్ని సబ్సిడీ వల్ల ఎకరానికి 2 పంటలు కలిపి 27,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నది. కేసీఆర్ ఇచ్చేది 10,000, ఒక్క 10,000 రైతు బంధించి మిగతా అన్ని పనిచేసి పడేసాడు. మిగతా అన్నిటి మీద సబ్సిడీ ఎత్తేసాడు. ఇప్పుడు అనేక సందర్భాల్లో మేము చెప్పిన తర్వాత రైతులు ఆశ్చర్యపోతున్నారు, అరే 10,000 రూపాయల రైతు బంధు అది ఇస్తాడు గ్యారెంటీ ఎప్పుడో సార్ ఇస్తారు మనకు ఇస్తారు గనక. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎకరానికి 2 పంటలు కలిపి ఉన్న సబ్సిడీ అంతా లెక్క చేస్తే 27,000 రూపాయల సబ్సిడీ వస్తుంది ఎరువులు. అదే అన్ని యూరియాకి సంబంధించి కానీ డిఏపి సంబంధించి అన్ని వివరాలు కూడా అందించాం గతంలో కూడా. రుణమాఫీ నువ్వు ఉంటావా ఉండవా గ్యారెంటీ లేదు, నువ్వు ఎప్పుడవుతావు గ్యారెంటీ లేదు. ఈ ప్రభుత్వం కనీసం వెంటనే నువ్వు మాట ఇచ్చిన ప్రకారం 100,000 రూపాయల రుణమాఫీ వెంటనే చెయ్యి. నువ్వు చేస్తావా చేయవా, ఎందుకంటే ఇప్పటివరకు జీతాలు అడగాల, ఎవరు జీతాలు అడగాల, పోలీసులకు ఇచ్చినట్టున్నాడు. నిన్న గట్టిగా మార్చాలి పోలీసులకు ఇచ్చినట్టున్నాడు జీతాలు. అలా చేతిలో లాఠీ భయపడాడు, తుపాకి భయపడాడు మాత్రం. మీతో ఎవరు జీతాలు ఇవ్వాలి, ఎంత దారుణ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటే నువ్వు రుణమాఫీ ఇవ్వడం అని. కానీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయి రైతులకు నూతనంగా రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకర్స్తో సమావేశం ఏర్పడి అయి వాళ్ళు ఆదుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వర్షాల వల్ల చాలామంది మత్స్య కార్మికులు
అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు నష్టపోతున్నారు. వాళ్ళ యొక్క వలలు కానీ అనేక పనిముట్లు కానీ కొట్టుకపోయినాయి అన్ని కూడా. అంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అయితే పంటలు కొట్టుకపోయినాయో, ఇండ్లు కొట్టుకపోయినాయో, మళ్ళీ అంచనా పోతే సర్వే పేరుతో నేను కాలయాపన చేసి ఒక టీం పంపిస్తా, ఒక సర్వే కమిటీని పంపిస్తా, ఆ కమిటీ రాదు రిపోర్ట్ అది నువ్వు అడగవు కూడా. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి అధికారులు, జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ప్రజలు జాగ్రత్తగా నువ్వెందుకు ముఖ్యమంత్రి నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎట్లా జాగ్రత్త, నువ్వు చెప్తే జాగ్రత్తలు లేకుండా చదిపోతారా ఏంది? నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ఇలా వర్షాలు అనుకుంటూ వచ్చినా వాస్తవమే, కానీ అనేక ప్రాంతాలు ఇబ్బందులు గురవుతున్నారు. అలా ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాన్ని విస్మరించి నువ్వు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులను అరెస్ట్ చేసినాం చెప్తే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఒకటి ఆ ముద్దు నిద్ర వీడి ఆ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి మంచి బయటకు వచ్చి ప్రజలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి వెంటనే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 8% కదా, అంతకుముందు ఎంత శాతం అది చెప్పాలి? 6 నుంచి 30% వచ్చిన వారం రోజులు 10 రోజులు టైం ఇస్తే మొత్తం పట్టుకొస్తాం. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎంత పెరిగిందో నేను చెప్తాను. అనేక సందర్భంలో 2014, 2018 ఎన్నికలకు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు, తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికలకు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు, హుజూరాబాద్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ 8% చేరుకోవడం పెద్ద ముచ్చట కాదు మాకు. ఎందుకంటే అంత కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు అందరం కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాం, అనేక పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, గరిడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న తీరును చూసి, తెగించి కొట్లాడుతున్న తీరును చూసి కష్టాల్లో ఆపడిన ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ మీద. నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అవినీతి పేరుకు అవినీతి కూరుకుపోయింది కేసీఆర్ కుటుంబం అంతా. దేశంలో నీతివంతమైన పాలన మోడీ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. శక్తివంతమైన పాలన, కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన. కాబట్టి అటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్ళిస్తున్నారు, సంక్షేమతలు నీరు కారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 12వ తారీఖు వచ్చినా 15వ తారీఖు వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని తప్పించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో మాట రేపు ఎలక్షన్స్ ఎల్లుండి ఎలక్షన్స్ బ్రేకింగ్లు ఇస్తాడు. ఇటువంటి పరిస్థితిలో ఎప్పుడు ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడుతున్న పాపం ఆలోచించుకుంటున్నాడు, ఏక్నాథ్ షిండే గుర్తొస్తున్నాడు ఆయనకు. ఇటువంటి పరిస్థితిలో ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఆ 8% కాదు, ఇంకా 15% దాని కొట్టడానికి పెద్ద భారతీయ జనతా పార్టీకి కష్టమే కాదు, తప్పకుండా అధికారులకు వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.